हाय फ्रेंड्स एला उन्नारू फ्रेंड्स वीडियो लो केंद्र प्रभुत्वं मरियु राष्ट्र प्रभुत्वं रेंडु कलिसी 12,000 रूपायलनु स्वच्छ भारत मिशन किंद व्यक्तिगत मरुगुद्दी निर्मिंचे वाळ्ळकी इव्वडं जरिगिंदी। आ डब्बुलु मी अकौंट लो पड्डायो लेदो मी ऊरी लिस्ट लो मी पेरु उंदो लेदो चेक चेसुकोवडं एलानो चूद्दां। फ्रेंड्स वीडियो लोकी वेल्ले मुंदु चिन्न रिक्वेस्ट, मीरु कनुक मा वीडियोस नी मोदटिसारी चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसुकोनि मी बिग सपोर्ट नी तेलियजेयंडि। फ्रेंड्स इक्कड चूडंडि, नेनु स्वच्छ भारत मिशन ग्रामीण ओपन चेसानु। इक्कड ओपन चेसिन तर्वात स्वच्छ भारत मिशन टारगेट वर्सेस अचीवमेंट ऑन द बेसिस ऑफ डिटेल एंटर्ड अनि उंदि कदा, दानि मीद क्लिक चेयंडि। చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి। చేసిన తర్వాత స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి। స్టేట్ మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఆల్ ఓవర్ ఇండియాలో, నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాను। అది అప్డేట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను భద్రాద్రి ఇస్తున్నాను। అది అప్డేట్ అయిన తర్వాత బ్లాక్, మీ బ్లాక్ ఏదైతే అది మండలం, నేను దుమ్మగూడెం ఇస్తున్నాను। ఇచ్చిన తర్వాత వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి। చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఉన్నది కదా అచితాపురం అన్నమాట, అచితాపురం లిస్ట్ చూడాలంటే ఎట్లా చూడాలంటే, ఇక్కడ మన బ్లూ కలర్లో మూడు లైన్లో బ్లూ కలర్లో ఉన్నాయి కదా, దాంట్లో లాస్ట్ 3 ఉంది కదా దాని మీద క్లిక్ చేద్దాం, లేకపోతే డౌన్లో ఉన్న 157 మీద క్లిక్ చేద్దాం। నెక్స్ట్ విలేజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అన్నమాట, ఓపెన్ అవుతుంది। ఇక్కడ చూడండి మనం ఏది అంజిపోక విలేజ్ ఓపెన్ చేసినాం। ఇక్కడ అక్కడ బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చూడండి చాలామంది ఉన్నారు। ఇలా వీళ్ళకి అమౌంట్ ఎట్లా పడ్డది చూద్దాం। ఇక్కడ చూడండి వీళ్ళకి చేయలేదు, వీళ్ళకి పడ్డది చూడండి చూడండి। ఇది కేంద్రం నుంచి 7,200 రూపాయలు, రాష్ట్రం నుంచి 4,800 రూపాయలు, మొత్తం కలిపి 12,000 రూపాయలు అయితే వాళ్ళకి అకౌంట్లో పడడం జరిగింది। ఇలా వీళ్ళ బెనిఫిషియరీ చెక్స్ ఇలా చేసుకోవచ్చు, ఈ లిస్టులో మన పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు, మనకి అమౌంట్ పడ్డాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు అమౌంట్ పడలేదు, మీరు పనంత పూర్తి చేసిన తర్వాత అమౌంట్ పడకపోతే దానికి సంబంధించిన అధికారులని కలిస్తే వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఏంటో మొత్తం డీటెయిల్స్ మీకు చెప్తారు। మీలో ఎవరికైనా పడకపోతే మీ మండలంలో ఆ వర్క్కు సంబంధించిన అధికారులను సంప్రదించండి, సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।